బిగ్ బాస్ సీజన్ 2 వరుసగా మూడో రోజు కూడా అదే జోష్ తో ప్రారంభమైంది. 16 మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లో సందడిని షురూ చేశారు. ఇక ఇప్పుడిప్పుడే అసలు సిసలు మసాలా దట్టించేందుకు చిన్న చిన్న గొడవలు, కోపతాపాలు, బుజ్జగింపులు మొదలయ్యాయి. ఇక తొలి ఎపిసోడ్ లో ఊహించని పరిణామంతో బిగ్ బాస్ హౌస్ లో జైలు పాలైన ఇద్దరు సామాన్యుల్లో నూతన్ నాయుడు బయటకొచ్చేయగా మోడల్ సంజనా అన్నే మాత్రం ఇంకా జైల్లోనే మగ్గుతోంది. ఇక మూడో రోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికొస్తే బిగ్ బాస్ లో అత్యంత కీలకమైన తొలి ఎలిమినేషన్ కి డేంజర్ బెల్స్ మోగించారు బిగ్ బాస్. ఈ తొలి ఎలిమినేషన్ లో మొత్తం 6 నామినేట్ అయ్యారు. వారిలో గణేష్, కౌశల్, సంజన, దీప్తి, సునైన, కిరీటి, నూతన్ నాయుడులు ఎలిమినేషన్ జోన్ లో ఉండగా ఓటింగ్ ప్రకారం ఆ 6లో ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా లేక ఒక్కరిని ఎలిమినేట్ చేస్తారా అన్నదే హైలైట్. ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఇరగ ఇరగా సాంగ్ తో బిగ్ బాస్ హౌస్ ను హోరెత్తించారు సెలబ్రిటీలు. ముఖ్యంగా తేజస్వి బుల్లి నిక్కర్తో రెచ్చిపోయి డాన్సులు చేసింది. మరోవైపు బిగ్ బాస్ జైల్లో ఉన్న సంజన తన అసహనాన్ని మరోసారి వ్యక్తం చేసింది. బిగ్ బాస్ కి వచ్చినప్పుడే అనుకున్నా, నేను వన్ సైడ్ వార్ చేయాల్సి వస్తుందని ముందే అనుకున్నా, నన్ను ఎలిమినేట్ చేయడం ద్వారా తొలి రోజే అది నిజమని అర్థమైందంటూ బిగ్ బాస్ బనానా దీప్తి సునైన రోల్రెడా వద్ద తన బాధను వ్యక్తపరిచింది సంజన. నేనిక్కడ నుండి బయటకు వెళ్లినా పోరాడే వెళ్తా, అందరికీ సమాధానం చెప్పే వెళ్తా తప్ప పారిపోయి వచ్చిందిరా అనే పేరు రానివనని శపథం చేసింది సంజన. ఇంతలో బిగ్ బాస్ జైలు నుండి సంజనను విడుదల చేస్తూ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేయడంతో సంజన ఆనందానికి అవధుల్లేవు. సంజనను విడుదల చేయడంతో పాటు మరో 7 మందితో బిగ్ బాస్ హౌస్ లో టీమ్ ను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు బిగ్ బాస్. దీంతో సంజన 15 మందిలో తనీష్, తేజస్వి, కౌశల్, గీతామాధురి, సామ్రాట్, సునైన, గణేష్లతో తన టీమ్ ని ఏర్పాటు చేసుకుంది. ఇక షాడో ద్వారా టైం కనుక్కునే అద్భుతమైన కళను బిగ్ బాస్ హౌస్ లో చూపించారు బాబు గోగినేని. మరోవైపు దీప్తి సునైన చీమ జోక్తో హౌస్ మేట్స్ ను నవ్వించే ప్రయత్నం చేసింది. ఇక బిగ్ బాస్ ఆనవాయితీ ప్రకారం లగ్జరీ బడ్జెట్ లో భాగంగా చెప్పండి ప్రభు అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా యజమానులు, సేవకులు అనే 2 టీంలుంటాయి. ఇందులో యజమానుల టీమ్ లో సంజన సెలెక్ట్ చేసిన తనీష్, తేజస్వి, కౌశల్, గీతామాధురి, సామ్రాట్, సునైన, గణేష్లు యజమానులుగా ఉంటారు. ఇక మిగిలిన వాళ్లు సేవకులుగా ఉంటారు. ఇక యజమానులు సేవకులను అనేక రకాలుగా వాడుకున్నారు. ముఖ్యంగా రోల్రెడాని తేజస్విని ఒక ఆట ఆడేసింది. భానుశ్రీతో ఒళ్లు పట్టించుకున్నాడు సామ్రాట్. తనకు నచ్చినట్లుగా సేవకులతో డాన్స్ చేయించారు యజమానులు. ఇందులో బాబు గోగినేనితో హీరో పాత్ర చేయించగా రోల్రెడాతో హీరోయిన్ వేషం వేయించారు యజమానులు. తనకు బాబు గోగినేని హెడ్ మసాజ్ చేయాలని కోరింది సంజన. యజమానులకు కూడా లిమిట్స్ ఉంటాయి, వాటిని క్రాస్ చేస్తే ఊరుకునేది లేదు. నాకు నచ్చని పని నేను చేయను, కావాలంటే డిస్లైక్ చేయండి అంటూ తేల్చి చెప్పేశారు గోగినేని. మేం సేవకులమే తప్ప బానిసలం కాదు, మీకు నచ్చకపోతే డిస్లైక్లు చేసుకోండి, ముఖ్యంగా సంజన తన హద్దుల్లో ఉంటే మంచిదంటూ సేవకుల తరపున వార్నింగ్ ఇచ్చారు బాబు గోగినేని. ఇక యజమానులు చెప్పే పనులకు నూతన్ నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడంతో రోల్రెడా ధైర్యం చెప్పారు. అలాగే బాబు గోగినేని కూడా నూతన్ నాయుడు బ్రెయిన్ వాష్ చేశారు. గేమ్ లో భాగంగా యజమానులు చెప్పిన పనిని మనం చేయాలి కానీ మనకు నచ్చకపోతే చేయనని చెప్పేయండి, మీ క్యారెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదంటూ బాబు గోగినేని తనదైన శైలిలో క్లాస్ పీకారు. ఇక యజమానుల టీంలో సభ్యులైన తేజస్విని, సంజన మధ్య వివాదం రేగింది. ఇది యజమానుల టీం తప్ప ఈ టీం కి సంజన యజమాని కాదు, అందరూ యజమానులే అంటూ రచ్చ చేసింది తేజస్విని. అయితే యజమానుల టీం ను సెలెక్ట్ చేసింది నేనైనా, నా మాటకు విలువ లేకుండా చేస్తున్నారంటూ ఎమోషన్ అయింది సంజన. మరోవైపు గీతామాధురి, తేజస్వినుల మధ్య చిన్న వివాదం రేగడంతో కన్నీళ్లు పెట్టుకుంది గీత. ఇక ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ పెద్దగా ఆసక్తి లేకపోవడంతో పాటు ఎపిసోడ్ చప్పగా సాగింది. మరోవైపు కీలకమైన తొలి ఎలిమినేషన్ ఫలితాన్ని తేల్చలేదు బిగ్ బాస్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో తొలి ఎలిమినేషన్ ఎవరిది, లగ్జరీ బడ్జెట్ ఏ టీం గెలుచుకుందో తేలనుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.